ప్రతి బ్రహ్మాండలంలోకి అదే విష్ణువు గర్భోదక సాయి విష్ణువుగా, కారుణ్యోదక సాయి విష్ణువే గర్భోదక సాయి విష్ణువుగా ప్రతి గర్భంలోకి, అంటే ఆ బ్రహ్మాండలం యొక్క గర్భంలోకి అన్ని విస్తారణలుగా చేసుకుంటారు అన్నమాట. ప్రతి ఒక్క బ్రహ్మాండలంలో ప్రతి ఒక్క గర్భోదక సాయి విష్ణువు అంటారనమాట. గర్భ ఉదక గర్భోదక సాయి విష్ణువు అంటారనమాట. గర్భోదక సాయి విష్ణువుకి ఆ నామం ఎందుకు వచ్చిందంటే, తన యొక్క గర్భ నాభి దానికి కమలోదక సాయి విష్ణు, కమలోదక సాయి విష్ణు కూడా అంటారనమాట. నాభి కమల, నాభి నుండి కమలం ఉత్పన్నమవుతుంది, ఆ కమలం నుండే బ్రహ్మదేవుడు వస్తాడనమాట. అది క్షీరోదక సాయి విష్ణువులో ఉంటుంది, తర్వాత చెప్తాను. గర్భోదక సాయి విష్ణువు ఈ గర్భ ప్రతి ఒక్క బ్రహ్మాండలలోకి మళ్ళీ విష్ణు వెళ్తారనమాట. ఆ తన నాభి నుండి ఒక కమలం వస్తుంది, అందుకే దానికి కమలోదక సాయి విష్ణువు కూడా అంటారు. ఆ కమలోదక మీరు చాలామంది ఫోటోలు చూడొచ్చు, విష్ణు యొక్క నాభి నుండి కమలం వచ్చి ఉంటుంది, కమలం పైన బ్రహ్మదేవుడు ఉంటాడు రైట్, దానికే కమలోదక సాయి విష్ణువు అంటారు అనమాట. వీళ్ళందరూ గుర్తుంచుకోండి, ఎవరి యొక్క ఎక్స్పెన్స్ను బలరాముడిదే. బలరాముడిని ప్రథమ వ్యూహం, చతుర్వ్యూహం, రెండో చతుర్వ్యూహం, రెండో చతుర్వేతంలో ఉన్న చతుర్వ్యూహంలో ఉన్న సంకర్షణ నుండి మహావిష్ణువు, మహావిష్ణువు నుండి అది ఆయనకే కారణోదక సాయి విష్ణువు అంటారు, తర్వాత కమలోదక సాయి విష్ణువు, అతని నుండే నాభి నుండి కమలం వచ్చిన తర్వాత ఆ కమలం పైన బ్రహ్మాజీ వస్తారు, దాన్ని ఈ పృథ్వీ ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో ఈ బ్రహ్మాండలంలో శ్వేత దానికి కమలో క్షీరోదక సాయి విష్ణువు ఈ బ్రహ్మాండలంలో, ఈ బ్రహ్మాండలంలో కూడా విష్ణువు ఉంటారు అనమాట. క్షీర సముద్రంలో సత్యయుగం కన్నా అంటే ఎక్కడైతే బ్రహ్మలోకం ఉంటుందో సత్యలోకం అంటారు, దానికి పైన శ్వేతద్వీపం ఉంటుంది, ఆ శ్వేతద్వీపంలో విష్ణువు ఉంటారు అనమాట. ఆయనకే క్షీరోదక సాయి, అది క్షీర సముద్రం అంటారు, క్షీర సముద్రం పైన విష్ణువు ఉంటారు, అందుకే ఆ విష్ణువుకి క్షీరోదక సాయి విష్ణువు అని చెప్తారనమాట. ఆ క్షీరోదక సాయి విష్ణువు నుండే ఎన్ని జీవాత్మలు మనం అందరం ఉన్నామో ప్రతి ఒక్క జీవాత్మ హృదయంలో పరమాత్మ రూపంగా మళ్ళీ అందరి జీవుల్లోకి వస్తారు. చూడండి, ఫస్ట్ ఆధ్యాత్మిక లోకం నుండి ఎప్పుడైతే భౌతిక లోకం ఏర్పడిందో ఆ భౌతిక లోకానికి మొట్టమొదట వచ్చేది మహావిష్ణువు. ఆ మహావిష్ణువు నుండి ప్రతి ఒక్క బ్రహ్మాండలు, ఇప్పుడైతే మనం ఏదైతే ఈ బ్రహ్మాండలం చూస్తున్నామో 14 ప్లానెట్స్, 14 లోకాలు, 14 లోకాలు ఉన్నాయి, ఇదొక గ్లోబ్ అనమాట, ఒక యూనివర్స్, దీనికి ఒక బ్రహ్మాండలం అంటారు. ఇటువంటి బ్రహ్మాండలాలు యూనివర్సు అనేకమైన కోటాను కోట్లు ఉన్నాయి. భౌతిక జగత్తులో వచ్చే మహావిష్ణువు, మహావిష్ణువు నుండి కూడా ప్రతి ఒక్క బ్రహ్మాండంలోకి వెళ్ళేది, మళ్ళీ మహావిష్ణువు నుండి ఇంకో విష్ణువు వస్తారు, ఆ ప్రతి ఒక్క బ్రహ్మాండలలోకి వెళ్తారు, ఆ బ్రహ్మాండలలో కూడా మళ్ళీ ఈ క్షీర సముద్రాలు ఉంటాయి, ఆ క్షీర సముద్రంలోకి మళ్ళీ అదే విష్ణు వస్తారు. ఎప్పుడైతే ఈ లోకం ఉంది 14 లోకాలు, ఈ 14 లోకాలు ఏవైతే జీవులు అలాగలగ ప్లానెట్లు అలాగలగ లోకాలు ఉంటారో మళ్ళీ ప్రతి ఒక్క జీవుల్లోకి మళ్ళీ అదే విష్ణువు, క్షీరోదక విష్ణువు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క హృదయాల్లో ఉన్నారు. అంటే చూడండి, మనం జీవులము అధ్యాత్మ లోకంలో ఉండే వాళ్ళం, అధ్యాత్మం నుండి భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు భగవంతుడు బలరాముడే మనందరి కోసం ఇన్ని ఎక్స్పెన్సెస్ చేసుకొని ప్రతి ఒక్క హృదయాల్లో బలరాముడు ఉన్నాడనమాట పరమాత్మ రూపంగా. ఇది బలరాముడి యొక్క గొప్పతనం. చూడండి, ఆయన మహాదే విష్ణువు మనకి క్షీరోదక సాయి విష్ణువు నుండి, ఇంకో విషయం తెలుసా, మనకి ఎక్కడైతే దశావతారాలు ఉన్నాయే అవన్నీ క్షీరోదక సాయి విష్ణువు నుండి వచ్చినవే. క్షీరోదక సాయి విష్ణువు తర్వాత కమలోదక సాయి విష్ణువు, తర్వాత కారణోదక సాయి విష్ణువు, దాన్నే మహావిష్ణువు కూడా అంటారు, తర్వాత సంకర్షణుడు, సంకర్షణ నుండి ప్రథమ వ్యూహం, తర్వాత బలరాముడు. బలరాముడు అటువంటి ప్లేస్. ఈ విధంగా బలరాముడు యొక్క ఇది తత్వం, బలరాముడు యొక్క తత్వం ప్రతి ఒక్క జీవుల్లో ఉన్నారు. చూడండి, జీవుల్లో ఇంటర్నల్గా అంతరంగం అంతరంలో కూడా ఉన్నారు బలరాముడు, బాహ్యం కూడా, మళ్ళీ ఈ సృష్టి ఇదంతా భారాన్ని అంతటినీ ఆయనే భారం మోపున్నారనమాట. చెప్తారు ఈ బ్రహ్మాండలాలు ఉన్నాయి కదా, సంకర్షణుడి యొక్క ఊడిసిపోయిన తలపైనే చిన్న నువ్వుల గింజల్లాగంట ఈ బ్రహ్మాండలాలు అని తలపైన ఉంటాయి.
అటువంటి బలరాముడు. అంతేకాదు, ఎంత పెద్ద పోస్ట్లో ఉండి కూడా తన పర్సనల్ సర్వీస్ని కూడా ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోలేదు బలరాముడు. చూడండి, ఇన్ని ఎక్స్పెన్సెస్లో ఈ భౌతిక భారాన్ని, భౌతిక జగత్ యొక్క భారాన్ని మొత్తం ఆయన ఆయన కంట్రోల్లో ఉంది. ప్లస్ ఆయన మట్టుకు వస్తే ఆయన మళ్ళీ పర్సనల్ సేవలో ఎక్కడ కూడా వెనక్కి తీయరు. లక్ష్మణుడు అయితేనేమి, బలరాముడు అయితేనేమి, రాముడు కృష్ణుడు ఎప్పుడు వచ్చినా మళ్ళీ ఆయనకు సేవ చేయడానికి మళ్ళీ ప్రత్యేక రూపం తీసుకొని మళ్ళీ ఆయనకు సేవ చేయడానికి ఉంటారనమాట. ఉదాహరణకి మనకి ఏదైనా అటువంటి పోస్ట్ వచ్చిందనుకోండి, సర్వీసు సేవ చేయాలంటే మన పర్సనల్ సర్వీస్ అని మానేస్తాం, లేకపోతే ఆ సర్వీస్ అని మానేస్తాం, ఏదో ఒకటి చేయగలుగుతాం. ఆయన ఈ సేవలు చేస్తూ కూడా భగవంతుడి సేవని ఎప్పుడు కూడా ఆయన మానుకోలేదు. అది బలరాముడి యొక్క గొప్పతనం. నెక్స్ట్, అంతేకాదు ఆయన పర్సనల్ సేవ చేస్తున్నారు, ప్లస్ భగవంతుడికి ఏవైతే సేవలో నిమిత్తం అవుతావో అటువంటి వస్తువుల రూపంలో కూడా బలరాముడి యొక్క విస్తరణ ఉంటుంది. అందుకే మనం అంటాం బలరాముడు మృదంగం కూడా బలరాముడి యొక్క విస్తరణ అని చెప్తాం, మందిరాలు కూడా బలరాముడి యొక్క విస్తరణ అని చెప్తాం, కరతాలు కూడా బలరాముడి యొక్క విస్తరణ అని చెప్తాం. ఎందుకంటే బలరాముడి యొక్క విస్తరణ, బలరాముడు ఏవైతే భగవంతుడి సేవలో వినియోగించబడతాయో అటువంటి వస్తువుల రూపంలో కూడా బలరాముడు విస్తరణ జరుపుతారని చెప్తారనమాట. అందుకే మన ఇస్కాన్లో చూసినట్లయితే మన గోడలు ఉంటాయి కదా, ఈ దివాలు ఈ వాల్స్ గోడలు, ఎక్కడైతే మందిరంలో భగవంతుడు ఉంటాడో ఆ గోడలు కూడా బలరాముడి యొక్క విస్తరణ అంటారు. జనరల్గా మనం నిల్చున్నప్పుడు ఏం చేస్తామంటే మన కాళ్ళు గోడ పైన పెడుతుంటాం అన్నమాట, అలా పెట్టకూడదు, ఎందుకంటే అవి కూడా బలరాముడి యొక్క విస్తరణ. ఇది బలరాముడు అంతరాత్మలో ఉన్నారు బయటకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బలరాముడు ఏంటంటే ఆది గురువు కూడా అంటారు బలరాముడికి. మన హృదయంలో ఎవరైతే మన గురువులు ఉన్నారో వీళ్ళందరూ బలరాముడి యొక్క ప్రతినిధులు. మన హృదయంలో మనకి ఎప్పుడైనా కంప్లీట్గా మనం భగవంతుడు మర్చిపోయి ఈ మాయాలోకంలో భౌతిక బంధనాల్లో మనం తిరుగాడుతుంటాం, ఎప్పుడో ఒకసారి అలసిపోయి ఈ భౌతిక జగత్తులో తక్క అంటే టైర్డ్ అయిపోయి మళ్ళీ ఈ బాధలు నేను తట్టుకోలేను, నేను నా ధామానికి వెళ్ళిపోవాలని ఎప్పుడైతే ఆలోచన కలుగుతుందో ఆ ఒక్క ఆలోచనని ఇక్కడ పరమాత్ముడు ఉంటాడు కాబట్టి అది ఆలోచన అది తీసుకొని మనకి ఆనందాన్ని కలిగించే లోకానికి వెళ్ళడానికి ఆయనే సహాయపడతారు. ఆ పరమాత్ముడే బాహిరంగ ఆధ్యాత్మిక గురువు రూపంలో వస్తారనమాట. మనకుండే గురువులు ఎవరో కాదు, ఆ బలరాముడు ఆది గురువు అయినట్టు ఆయన యొక్క ప్రతినిధులే. అందుకే మనం మన గురువులకి ఎప్పుడు కూడా మనం చాలా ఈజీగా అర్థమవుతుందా, వాళ్ళు బలరాముడి యొక్క ప్రతినిధులు. బలరాముడు సాక్షాత్గా వాళ్ళకి అపాయింట్, మనల్ని ఉద్ధరించడానికే బయటకు వాళ్ళకి మన దగ్గరికి పంపించారనమాట. శిక్షా గురువులు అయితేనేమి, దీక్షా గురువులు అయితేనేమి, మనం ఎవరికి కూడా తక్కువగా ఎప్పుడు చూడకూడదు. ద్రౌపదిలో చెప్తారనమాట, కంప్లీట్ రెస్పెక్ట్, గివ్ ఆల్ రెస్పెక్ట్, మనం అన్ని మనకు తగ్గట్టు మనం మన గురువులకి ప్రదానం చేయాలి. వాళ్ళ యొక్క ఆదేశాల్ని పాటించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇలా బలరాముడి కోసం మనం అనేకమని చెప్పుకోవచ్చు, చాలా ఉన్నాయి ఆయన లీలలు. మీకు తెలిసినట్లయితే బలరాముడికి బలరాముడే మళ్ళీ నిత్యానంద రూపంలో కూడా వస్తారనమాట చైతన్య లీలల్లో, శ్రీ చైతన్య లీలల్లో నిత్యానంద ప్రభు కూడా వచ్చి ఎన్నో లీలలు చేస్తారనమాట. ఆయన చూడండి, బలరాముడు ఆధ్యాత్మిక అంటే అంతరాత్మలోకి ఉన్నారు, ఆది గురువు ప్రతినిధులై గురువు రూపంలో బయటకు వచ్చారు, మళ్ళీ మనను ఉద్ధరించడానికి మళ్ళీ నిత్యానంద ప్రభు వచ్చి స్వయంగా మనకి ప్రచారం చేస్తారనమాట. నవదీపంలో చూసినట్లయితే చైతన్య, శ్రీ చైతన్య మహాప్రభు, గౌరంగ మహాప్రభు, నిత్యానంద ప్రభు వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ జీవాత్మలో ఉద్ధరించడానికి మళ్ళీ ధరిత్రిపై అవతరించారనమాట. ఇలా అనేకమైన బలరాముడి యొక్క లీలలు ఉన్నాయి, మధురమైన లీలలు ఉన్నాయి. లీలాతత్వం కోసం మన విజయ విష్ణు ప్రభు చెప్పారు, చాలా లీలలు ఆయన చేశారు. ఇది ఈరోజు తత్వం కోసం మనం కొద్దిగా తెలుసుకున్నాం. మీ అందరికీ అర్థమై ఉంటుంది, అంత డీటెయిల్స్ చెప్పలేదు. సో కొద్దిగా ఆయన కోసం ఇంట్రడక్షన్ అనమాట, నాకు చెప్పే అధికారం కూడా లేదు, బెస్ట్ నేను ఏదో ప్రయత్నించాను.
థ్యాంక్ యూ. ఈరోజు బలరాముడి తత్వం కోసం తెలుసుకున్నాం, తర్వాత రక్షాబంధనం కోసం మనం తెలుసుకుందాం. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు రక్షాబంధనం. రక్షాబంధన్ అంటే తెలుసా ఎవరికైనా? రక్ష అంటే ప్రొటెక్షన్. దీనికి డీటెయిల్ తెలుసుకోవాలంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు చూసారా పక్షులు చూసారా? పక్షులు కొన్ని గుడ్లు పెడతాయి, ఆ గుడ్లు ఉండే పిల్లలు వస్తాయి, రైట్? ఆ పక్షులు ఏం చేస్తాయంటే తన గుడ్లని కాపాడుకోవడానికి తన యొక్క రెక్కలతో తన యొక్క గుడ్లని కాపాడుతుంది, తన యొక్క పిల్లల్ని అనుకోండి, గుడ్లని కాపాడుకోగలుగుతుంది తన యొక్క రెక్కలతో. అలాగే చేపలు ఉంటాయి సముద్రంలో, చేపలు తన గుడ్లు ఎక్కడ పెడతాయి అంటే నీటిలో పెడతాయి. ఆ గుడ్డుల్ని తన యొక్క చేపలు ఎలా ప్రొటెక్షన్ చేస్తాయంటే తన చూపుడు ద్వారాగా. మరి ఎప్పుడైనా చూడండి, తన గుడ్డుల్ని చేపలు తన చూపుడుతో తన గుడ్డుల్ని రక్షిస్తుంది. అలాగే తాబేలు ఉంది, తాబేలు తన గుడ్లని ఎలా కాపాడుతుంది అంటే మానసికంగా మనసుతో ఆలోచించి ఎక్కడో గుడ్లు పెడుతుంది, అది ఎక్కడో సముద్రంలో నీటిలో ఎక్కడో ఉంటుంది. తన గుడ్లని రక్షించడం ఎలా అంటే మానసికంగా మనసుతో ఆలోచించుకుంటూ తన గుడ్లు కాపాడుతుంది. అలాగే రక్షాబంధన్ అంటే తన కోరికతో తనను ప్రేమించే వారికి, అన్నదమ్ములకి, తన యొక్క కోరికతో తన అన్నదమ్ములకి రక్షణ కల్పిస్తారన్నమాట. ఇది రక్షాబంధన్. రక్షాబంధనం మనం మొట్టమొదట ఈ రాఖీ ఎవరు కట్టారంటే స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడు ఒకసారి యుద్ధానికి బయలుదేరేటప్పుడు తన భార్య అయినటువంటి సచి ఇంద్రుడికేమో రాఖీ కొడుతుంది అన్నమాట. ఎందుకంటే నా భర్తకి ప్రొటెక్షన్ కావాలని, రక్ష కావాలని. రక్షాబంధన్ అంటే ఏంటంటే కోరిక. రక్ష అంటే తన యొక్క శుద్ధమైన విశుద్ధమైన కలుషితం లేని భావనతో కోరుకోవడమే రక్ష. ఎదుటి వాళ్ళని, తన భర్తనైనా కావచ్చు, భార్యనైనా కావచ్చు, పిల్లల్ని, సంతానాన్ని, కుటుంబాన్ని, మనం ప్రేమించే వాళ్ళని, అన్నతమ్ముల్ని, ఫ్రెండ్స్ని, ఇటువంటి కలుషితం లేనని కోరుకోవడమే ఇటువంటి రక్షాబంధనానికి మూల ఉద్దేశం. అటువంటి ఉద్దేశం ఇందాక చెప్పానే, దూరంతో ఉండే సూపులతో తనకు ఎలా అయితే చేపలు తన గుడ్లకు రక్షించగలిగాయో, మానసికంతో కేవలం మనసుతో ఆలోచించి తాబేలు తన గుడ్లను కాపాడగలిగిందో, పక్షులు తన రెక్కలతో తన గుడ్లు కాపాడిందో, మనం కోరికతో కేవలం విశుద్ధమైన కలుషితం లేని నిస్వార్థమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి కోరికని ఎవరికోసమని మనం కోరుకున్నాం అనుకోండి, ఆ కోరిక కవచంలా మారి ఎదుటి వాళ్ళని రక్షిస్తుంది అంటారు. ఈ రోజుల్లో మనం ఎందుకు అది పనిచేయట్లేదంటే మనకు అంత నిస్వార్థమైన కోరికలు, అటువంటి నిస్వార్థమైన కోరికలతో మనం కోరచ్చు. ఆ కోరికలు చాలా పనిచేస్తాయి, దానిలో విశ్వాసం ఉండాలి. కేవలం కోరికలు నిస్వార్థంతో కోరుకున్నంత మాత్రం సరిపోదు. భగవంతుడి పైన, మన కోరిక పైన, భగవంతుడి పైన కంప్లీట్గా సంపూర్ణమైన నమ్మకం మనలో కలగాలి, అప్పుడు అది ఎఫెక్ట్ అవుతుంది. సత్యమాత కట్టింది, తర్వాత అభిమన్యుడికి కుంతి మహారాణి కూడా రాఖీ కడుతుంది. ఆ రాఖీ ఉన్నంతసేపు అభిమన్యుడికి కురుక్షేత్ర రణయుద్ధంలో ఎవరు కూడా ఏం చేయలేకపోతారు. ఎప్పుడైతే తన రాఖీ ఎప్పుడైతే తెగిపోయి కింద పడుతుందో ఆ రోజు అభిమన్యుడిపై ఇటువంటి ఘోర అపచారం జరుగుతుంది. తర్వాత కలియుగంలో ఎందరో ఋషులు, సాధు పురుషులు పెద్ద ఎద్దు యజ్ఞాలు చేసి ఇది ఈ రీతిని మనకు మార్చారన్నమాట. తన చెల్లెళ్ళు, చెల్లి లేక అక్క, తన అన్నదమ్ములకి రాఖీ కట్టుకోవచ్చు అన్నమాట. రాఖీ కట్టడానికి మూల ఉద్దేశం ఏంటంటే సంపూర్ణమైన విశుద్ధమైన కోరిక కలిగి ఉండి నేను కట్టేవారికి, నేను ప్రేమించే వాళ్ళకి, నా అన్నకి, ఆ తమ్ముడికి సంపూర్ణమైన రక్షణ కలగాలి అనే ఉద్దేశంతో రక్షాబంధనం జరుపుకుంటాం. ఇది ఒకసారి, ఇది రక్షాబంధనం యొక్క చిన్న ఒక
ఉపమానం. తర్వాత ఒకసారేమో లక్ష్మీదేవి, శ్రీ లక్ష్మీదేవి కూడా బలిచక్రవర్తికి రాఖీ కడుతుంది. దానికోసం కొద్దిసేపు మనం సర్చించుకుందాం. ఒకసారి నారదముని లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తారనమాట. అప్పటికి ఆల్రెడీ ఏంటైందంటే, విష్ణువు వామన దేవుడి రూపంలో వచ్చి ఆదిత్య పిల్లలైనటువంటి దేవతలు ఇంద్రుడు వీళ్ళందరికేమో ఆల్రెడీ బలిచక్రవర్తి ఇంద్ర స్వర్గరాజ్యాన్ని జయించి జయించుంటారనమాట. మళ్ళీ బలిమహారాజు ఎప్పుడైతే స్వర్గం పైన యుద్ధం చేయడానికి వెళ్తే ఆ రోజు ఏం చేస్తారంటే, దేవతలందరూ ఇంద్రుడితో సహా అందరూ ఏం చేస్తారంటే పారిపోతారనమాట, దాక్కుంటారు. దానితో నా పిల్లలు అంటే అదితి ఏం చేస్తుందంటే, నా పిల్లలు బలిచక్రవర్తికి బలిచక్రవర్తిని ఓడించి నా పిల్లలు సురక్షితంగా ఉండాలి, మళ్ళీ స్వర్గానికి వాళ్ళే రాజులు కావాలని పెద్ద తపస్సు అవుతుంది. అది చాలా పెద్ద స్టోరీ, దానికోసం మనం ఈరోజు వెళ్ళకపోతాం. ఆవిడ యొక్క కోరిక అనుకరించి కోరిక మేరకు విష్ణువేమో మళ్ళీ తన గర్భంలో వామనదేవుడి రూపంగా జన్మిస్తారనమాట. ఆ వామనదేవుడే బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తారు బ్రాహ్మణ రూపంలో. అప్పుడు బలిచక్రవర్తి పెద్ద యజ్ఞం చేస్తుంటారనమాట. ఆ యజ్ఞంకి యజ్ఞం చేసేటప్పుడు బలి యొక్క గురువు శుక్రాచార్యులు, చాలామంది గురుజనులు, సాధువులు, బ్రాహ్మణులు వీళ్ళందరూ ఉంటారు. ఆయన పెద్ద రాజు బలిచక్రవర్తి, పెద్ద మహాయజ్ఞం చేస్తుంటారనమాట. ఆ యజ్ఞంకి యజ్ఞం జరిగేటప్పుడు వామనదేవుడు వెళ్తాడు. వామనదేవుడు వెళ్ళగానే బలిచక్రవర్తి వెంటనే తన యొక్క ఆసనాన్ని ఇచ్చి ఆయనకి అతిథి స్వీకారం చేస్తాడనమాట. సన్మానం చేసిన తర్వాత కూర్చోమని చెప్తాడు. ఇది నేను ఈ షార్ట్ కట్లో చెప్తాను. ఈ స్టోరీ మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనం కొన్ని లీలలు తెలుసుకోవచ్చు, కొన్ని పాయింట్స్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఎప్పుడైతే బ్రాహ్మణుడు అని చెప్పగానే బలిమహారాజు, నువ్వు నా యొక్క గృహానికి, నా యొక్క ఈ ఇంత పెద్ద సంపన్నమైనటువంటి ఇటువంటి యజ్ఞశాలకు వచ్చావు కాబట్టి నువ్వేం కోరుకో నీకు నేను ప్రదానం చేస్తాను అని చెప్తారనమాట. అప్పుడు వెంటనే వామనదేవుడు, నాకు నేను బ్రాహ్మణ్ను, నాకేమొద్దు, నాకు ఒక 3 అడుగుల స్థానం కావాలని బలికేమో వామనదేవుడు కోరుకుంటాడు. వెంటనే బలి మాటిచ్చేస్తాడనమాట. ముందెవడు, అరే నేను నేను పెద్ద రాజును, నేను చక్రవర్తిని, నీకు 3 అడుగుల స్థానం ఏంటి, నీకేం కావాలో అది కోరుకొని చెప్తుంటాడనమాట. అప్పుడు వామదేవుడు అంటారు, లేదు నాకు ఈ 3 అడుగులు స్థానం అయితే నాకు చాలు అని చెప్తారనమాట. వెంటనే వామనదేవుడు ఎవరిది, బలి యొక్క గురువుకి, గురు శుక్రాచార్యుల వారికి అర్థమైపోతుంది, ఈయన మరెవరో కాదు, విష్ణువు బలి యొక్క పూర్తి ఆస్తిని ఐశ్వర్యాన్ని అంతటినీ అపహరించడానికే ఈ విష్ణువు ఇటువంటి మాయావి రూపంలో వచ్చాడు, నువ్వు ఇవ్వకు అని చెప్తుంటాడనమాట బలికి. అప్పుడు బలి చాలా సుందరమైన బ్యూటిఫుల్ స్టెప్ తీసుకుంటాడనమాట. అప్పుడు చెప్తాడు, చాలా ఉన్నాయి, పెద్ద ప్రసంగం ఉంది వాళ్ళిద్దరిలో. శుక్రాచార్యులు చెప్తారనమాట ఇవ్వద్దని. బలి చక్రవర్తి, నేను ఇస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ నేను బ్రాహ్మణుడికి నేను మాటిచ్చాను, నేను ప్రహ్లాదుడి యొక్క మనవడిని, నేను ఎప్పుడు కూడా వచనబద్ధుడిని కాను, నేను మాటిచ్చాను కాబట్టి నేను ఇవ్వాలి. నువ్వే చెప్తున్నావు కదా గురాచార్య గురుదేవ్ ఈయన విష్ణువు అని చెప్పేసి, విష్ణువే సాక్షాత్ వచ్చిన తర్వాత ఆయనకి 3 అడుగులు కాదు నా సర్వస్వం ఇవ్వడానికి కూడా నేను ఎప్పుడు వెనదిరగనని చెప్పేసేమో వామనదేవుడికి బలి చక్రవర్తి తన గురువులైనటువంటి శుక్రాచార్యులకేమో చెప్తుంటారనమాట. అప్పుడు నీవు నా మాటను అని చెప్పేసి వెంటనే శపిస్తాడు కూడా శుక్రాచార్యులు. తర్వాత ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే 3 స్థానాలు ప్లేస్ అడుగుతాడో వెంటనే బలిమహారాజు ఇవ్వడానికి రెడీ అయిపోతాడు. వెంటనే వామనదేవుడు ఏం చేస్తాడంటే, ఒక్క పాదంతో పృథ్వీనంతటిని ఆక్రమిస్తాడనమాట. ఎక్సర్ 2వ పాదం ఆసమానం, ఆకాశం. ఇందాక ముందే చెప్పుకున్నాం, ఆకాశంపై కాలు పెడితే ఆకాశం మొత్తం 2వ పాదంతో
అపహరించేస్తాడు. తర్వాత మూడో ప్లేస్ పెట్టడానికి ఆయన దగ్గర స్థానం లేదు. అప్పుడు బలిచక్రవర్తి యొక్క భక్తి కారణం చేత ఏం చేస్తాడంటే పూర్తిగా ఆత్మ నివేదనం చేసుకుంటాడు అనమాట. మూడో పెట్టడానికి అప్పుడు బలి వామన దేవుడు అడుగుతాడు అనమాట, నీ దగ్గర ఏం లేదు, నీవు బ్రాహ్మణుడికి మాట ఇచ్చావు, నీ దగ్గర ఏముంది, నువ్వు మూడో ప్లేస్ పెట్టడానికి నీ దగ్గర ఏంటి ఉంది నాకు ఇవ్వని చెప్తే, అప్పుడేమో తన శిరస్సుని నమ్రపూర్వకంతో భగవంతుడికి అర్పిస్తాడు అనమాట. ఎప్పుడైతే తన శిరస్సు తన తన చరణాలు భగవంతుడి యొక్క శరణ పాదకులు పాదాలు పాదము వామనుడిపై వామన బలి చక్రవర్తి యొక్క శిరస్సు పైన పెడితే వెంటనే అతను సుతలలోకి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు వామనదేవుడు బలి మహారాజు యొక్క ఆత్మ నివేదనం అటువంటి త్యాగభక్తిని చూసి ఎంతో ప్రసన్నులైపోతాడు అనమాట. ఆ ప్రసన్నతకు భగవంతుడేం బద్ధుడైపోతాడు. బలి చెప్తాడు అనమాట, బలికేమో వరదానం ఇస్తాడు, నువ్వు వెళ్ళు సుతాల లోకములో రాజుగా రాజ్యాన్ని పరిపాలించు. ఎప్పుడైతే సుతాల లోకం అయిపోయిన తర్వాత ఈ మన్వంతరం తర్వాత రెండో మన్వంతరంలో నువ్వు మళ్ళీ ఇంద్రులు అవుతావు, కానీ స్వర్గలోకానికి రాజు అవుతావు. ఇప్పుడు కూడా నీకు ధన్యమవుతుంది, నీవు రాజు అవుతావు సుతాల లోకంలో. అక్కడ అపారమైన భాగవతంలో చెప్పారు, భాగవతంలో క్లియర్గా రాస్తున్నారు, ఇప్పుడుండే స్వర్గలోకం కన్నా అక్కడ ఎక్కువ సుఖాలు ఉంటాయి. స్వర్గలోకంలో ఎప్పుడు ఆందోళనలు భయ ఆందోళనలు కూడా కలుగుతుంటాయి, ఎందుకంటే ఎవరో రాక్షసులు వచ్చి అటాక్ చేస్తుంటారని. అక్కడ అటువంటి ఆందోళనలు కూడా ఉండవు. అటువంటి స్థలంలో నువ్వు ఉండి చక్కగా రాజ్యభోగాన్ని భోగించు, తర్వాత ఏమో నెక్స్ట్ లైఫ్లో నెక్స్ట్ మన్వంతరంలో మళ్ళీ నువ్వు ఇంద్రుడు అవుతావని చెప్తారనమాట. అంతేకాదు, చూసారా బలిరాముడు బలి చక్రవర్తి యొక్క ఒక త్యాగానికి భగవంతుడు ఏమి ఇస్తున్నాడు ఇప్పుడు ఈ కథలో మనం చూడొచ్చు. ఎంత మధురమైన భగవంతుడు చూడండి ఇక్కడ ఏం చేస్తాడంటే, అంతేకాదు బలి చక్రవర్తి అడుగుతాడనమాట, స్వామి నేను అక్కడ సుతాల లోకంలో ఉండాలి, నేను అక్కడ ఉండను, దయచేసి నువ్వు కూడా నాతో పాటు రా అని చెప్తాడనమాట భగవంతుడికి. అప్పుడు బలి మహారాజు యొక్క మాటలు కొట్టలేక తన యొక్క భక్తి కారణం చేత భక్తికి బంధితుడై భగవంతుడు ఏం చేస్తాడంటే, సుతల లోకంలో ఉన్నటువంటి తన రాజ్యం వెలుపల ఉన్న గేటు దగ్గర గేట్ కీపర్ అయిపోతాడు అనమాట. వాచ్మెన్ పోస్ట్ని తీసుకుంటాడు బలరాం భగవంతుడు. ఇప్పుడు కూడా సుతల లోకంలో 4 మాసాల కోసం బలరాం భగవంతుడు ఆ గేటు కాపలుగా ఉంటాడనమాట. అటువంటి పోస్ట్ని తీసుకుంటాడు, చెప్తాడనమాట, బలి నేను నీ గేటు దగ్గర కాపలుగా ఉంటాను, నువ్వు ఎప్పుడైతే రాజ్యం నుండి బయటకు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు నా యొక్క దర్శనం తీసుకుని నీవు నీకు నా దర్శనం ఎల్లప్పుడు నీకు దొరుకుతుంటుంది అని చెప్పేసి అంటాడనమాట. చూడండి ఇక్కడ భగవంతుడు యొక్క గొప్పతనం మనం చూడండి. తన భక్తుల కోసం ఏమైపోతున్నాడు భగవంతుడు. యశోదమ్మ బ్రహ్మదేవుడు శివుడికి కూడా కట్టబడిన కృష్ణుడు యశోదమ్మ ఒక చిన్న తాడుతో కట్టివేయగలిగింది. సత్యరూప ఆయన ఎవరైతే దామోదర అష్టకం రాశారో అని చెప్తారనమాట, యశోదమ్మ కృష్ణుడు కట్టింది తాడుతో కాదు, ప్రేమ అనే పాశంతో కట్టగలిగింది, ప్రేమతో కట్టింది అనమాట కృష్ణుడికి. యశోదమ్మ కృష్ణుడికి బంధించగలిగింది. తరువాత కృష్ణుడు చూడండి అక్కడ యశోదమ్మ చేతుల్లో దెబ్బలు, యశోదమ్మకి భయపడుతుంటాడు, కొన్నిసార్లు ఏడుస్తుంటాడు అనమాట, కొన్నిసార్లు ఆకలి ఆకలి అని చెప్తుంటాడు. యశోదమ్మ తన స్తనపానం చేస్తే అప్పుడు కృష్ణుడు కొన్నిసార్లు హ్యాపీ ఆనందంగా ఉన్నట్టు ఫీల్ మనకు కనిపిస్తుంటుంది దాని ఒక లీలలు చదివినట్లయితే. మళ్ళీ అదే కృష్ణుడు అర్జునుడి కోసం ఒక డ్రైవర్ అవుతాడు అనమాట. కురుక్షేత్ర రణయుద్ధంలో భగవంతుడు డ్రైవింగ్ చేసేటప్పుడు అర్జునుడు రథం పైన ఉంటాడు, రైట్ కుడి పక్క వెళ్ళాలా ఎడం పక్కకి వెళ్ళాలా అర్జునుడికి నోటుతో చెప్పడానికి సమయం ఉండదు, అందుకనే అర్జునుడు తన కాలుతో తన్ని చెప్తుంటాడు అనమాట, కుడి పక్క తంటే కుడి పక్క వెళ్ళాలి, ఎడం భుజంపై తంటే ఎడం పక్క వెళ్ళాలని. చూసారా భగవంతుడు తన భక్తుల చేతుల్లో కీలు బొమ్మలు అయిపోతాడు అనమాట. ప్రతి సృష్టి అంతటికి భగవంతుడు తన చేతుల్లో కంట్రోల్లో ఉంటే భగవంతుడేం తన భక్తుల చేతుల్లో కంట్రోల్ భక్తులు తనకు కంట్రోల్ చేస్తుంటారు. భగవంతుడు అన్నిటికీ
ఆధ్యాత్మ లోకాలకి భౌతిక లోకాలకు కంట్రోల్ చేస్తే భక్తులు అని కంట్రోల్ చేస్తారు. అందుకే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి భక్తి అడిగితే భగవంతుడు వేగంగా ఇవ్వడు. ఇదే కారణం. భక్తినిస్తే మన చేతుల్లో ఆయన కీలుబొమ్మలు అయిపోవాలి. మాకు బంకిమరే ప్రభు ఎల్లప్పుడూ చెప్తుంటారనమాట, భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం భక్తి అడిగితే అంట ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద రిచెస్ట్ పర్సన్ ఉంటాడు అనుకోండి, అతని దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఉన్న ఆస్తిని అంతటిని నా పేరును రాయించేసే అనే కోరికను మనం అడిగినట్టు ఉంటుందంట బలరాం. భగవంతుడి దగ్గర భగవంతుడికి వెళ్ళి భక్తిని అడగడం. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడైతే తన భక్తినిస్తాడో మన చేతుల్లో ఆటబొమ్మల కీలుబొమ్మల అయిపోవాలి. అందుకే ఎన్నో పరీక్షలు, ఎన్నో మనకి ఎన్నో ప్యూరిఫికేషన్, ఎంతో ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాతే, అన్ని చెక్కింగ్లు అయిన తర్వాత, అన్నిటికీ పాస్ అయిన తర్వాత అప్పుడు మనకి భగవంతుడు ఏం చేస్తాడంటే భక్తి ప్రదానం చేస్తాడు. మనం చాలాసార్లు చూస్తుంటాం, ప్రభుజీ నాకు మాలలో రుచి రావట్లేదు, టేస్ట్ రావట్లేదు. వాయ్? బికాజ్ అంత ఈజీ ఏం కాదు. భగవంతుడికి బంధించడం, మనం నామము కంట్రోల్ చేసి భగవంతుడి యొక్క నామం ధ్యానపూర్వకంగా ఆలకిస్తామంటే భగవంతుడు బంధించడం అది అంత అసాధ్యం, అంత వేగం రాదు. ఎంతో పరిశ్రమ చేయాలి. గురువు గౌరవంగ భగవంతుడు వైష్ణవులు కృప మనకు కావాలి. మన పూర్వ ఆచార్యులు పరంపర యొక్క కృప దొరికినప్పుడు మన యొక్క ప్రయాసతో అటువంటి స్థాయిని మనం చేరుకోగలుగుతాం. రాధారాణి కృప కావాలి, బలరాముడి కృప కావాలి, నిత్యానంద ప్రభు కృప కావాలి. వీళ్ళందరి కృపకు మనం ఎల్లప్పుడూ యాచన చేస్తుండాలి. అందుకే ప్రభుపదలు వారు చెప్తారనమాట, భక్తి వినోద్ ఠాకూర్లు వారు చెప్తారనమాట, ప్రతిరోజు భగవంతుడికి మనం ప్రార్థన చేస్తుండాలి. ఈ మూడుతో ఉండాలి. చూడండి, బలరాముడు చిన్న ఒక చూసారా, మళ్ళీ ఇక్కడ బలి చక్రవర్తి జస్ట్ ఆత్మ నివేదం. మనం అనుకుంటాం చాలాసార్లు, ఉన్న భగవంతుడికి ఇచ్చేస్తే భగవంతుడు నా దగ్గర ఏముంటుంది, మనం చాలాసార్లు సందేహపడుతుంటాం. చూడండి, ఇక్కడ డౌట్ రావచ్చు. తన గురువు చెప్పాడా బలి చక్రవర్తికి? ఏమి ఇవ్వద్దు. ఎందుకు చెప్పాడంటే, నువ్వు అంత ఇచ్చేస్తే నా గురు దీక్షణ దక్షిణ ఇవ్వడానికి కూడా నీ దగ్గర ఏముండదు. అతని భయం అనమాట, అతని గురువు. ఈయన మొత్తం విష్ణు తీసుకుని వెళ్ళిపోతే ఈయన నాకు దక్షిణ ఏంటిస్తాడు? ఆయన బిజినెస్ ప్రాబ్లం అవుతుంది. ప్రభుపదల వారు దాని పరిపట్లో రాస్తారనమాట, అతని బిజినెస్లో ఎక్కడో అంటే లోటు అయిపోతుంది అని చెప్పేసి ఆయన వద్దని చెప్తుంటాడు అనమాట. బలి ఎక్కడ కూడా ఆలోచించలేదు, నేను ఇచ్చేస్తే నాకేమవుతుందా, ఉంటుందా లేదా అని ఏం ఆలోచించలేదు. ఆయన కానీ ఆలోచించుండి ఇవ్వకపోయినట్లయితే అదేదో వాళ్ళతో దెబ్బలు ఆడుకొని ఏదో చిన్న ఆ యొక్క రాజ్యానికి రాజు అయి ఉండేవాడు, అసురులు రాజు అయి ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆయనకి ఎంత అదృష్టం వచ్చిందంటే సుతలలోకానికి అధిపతి అయిపోయాడు, నెక్స్ట్ మన్వంతరంలో ఇంద్రుడు అయిపోతాడు, నెక్స్ట్ ఆయన ద్వారపాలకుడి దగ్గర ద్వారపాలకగా విష్ణువుకే ఉంచగలిగించగలిగాడు. చూడండి, ఆయన ఒక చిన్నపాటి ఈ ఇవ్వడం అనే బుద్ధిని, ఈ త్యాగం, ఈ ఆత్మ నివేదనం ఎంత గొప్పదో భగవంతుడికి వశపరిస్తుంది అన్నమాట. ఆయన యొక్క ఈ సుందరమైన మధురమైన ఈ ఆత్మ నివేదనం. అప్పటి వరకు మన ప్రభుజీ కూడా చెప్పారు, అప్పటి వరకు ఆయన ద్వాదశి మహాజనంలో ఆయనకు పేరు లేదు. ఎప్పుడైతే ఈ ఆత్మ నివేదనం చేశాడో అప్పుడు ఆయన ద్వాదశి మహాజనం, 12 మహాజనంలో ఒక మహాజనగా ఆయన పేర్లు, ఆయన పేరును కూడా నమోదు చేయించగలిగాడు అనమాట. ఆత్మ నివేదనం సర్వస్వాన్ని భగవంతుడికి అర్పించడం, అదే ఆత్మ నివేదనం యొక్క మూల్ ఉద్దేశం, మూల్ భావన. మనం కూడా ప్రార్థనలు ఎలా చేయాలంటే, నేను మొన్న చిన్న ఆడియో క్లిప్ పెట్టాను, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతుంటాం అనమాట. లేకపోతే మనం ఇవ్వడానికి మనం చాలా ఆలోచిస్తుంటాం ఎలా ఇవ్వాలి ఏంటి ఇవ్వాలి అని చెప్పేసి. మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం కొన్నిసార్లు కొన్ని కోరికలు కోరుకుంటుంటాం. ఆ కోరికల కారణం చేత మనకి ఏది నిజంగా బెనిఫిటో దానికి మనకు కొన్నిసార్లు తెలియకపోవచ్చు. గొప్ప తెలివైన ప్రార్థన భగవంతుడి దగ్గరికి ఏం చేయాలంటే, మనం వెళ్ళి తెలివిపూర్వకంగా బుద్ధిపూర్వకంగా మనం ఏమని ప్రార్థన చేయాలంటే, భగవంతుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ నాకేది మంచిదో, నువ్వు నీ సేవలో ఎలా వినియోగించుకోవాలనుకుంటున్నావో ఆ విధంగా వినియోగించుకో, నాకేది మంచిదో అది నీవివ్వు అని మన భగవంతుడికి మనం ప్రార్థన చేయాలి. అంతేగాని నాకు ఇది కావాలి అంటే అది మంచిది అవ్వచ్చు చెడ్డది అవ్వచ్చు, ఎందుకంటే మనకు తెలియదు.
కానీ ఎదుటి వ్యక్తికి మనం భారం మోపినట్లయితే ఎదుటి వ్యక్తి కృష్ణుడిది బాధ్యత, కృష్ణుడిది భారం అవుతుంది. మనకి ఏది మంచిదో కృష్ణుడు ఆలోచించి మనకి ఇస్తాడనమాట. నేను ఎప్పటికీ తదుపరి ఎల్లప్పుడు ఇది ఒక ఉదాహరణ చెప్తుంటాను, ప్రభుపాదులు వారు చెప్తారనమాట, నాకు చాలా లైక్ అయింది. ఒక అబ్బాయి ఒక దుకాణంకి ఒక తండ్రి వెళ్తాడు, తండ్రితో పాటు తన అబ్బాయికి కూడా తీసుకెళ్తాడు షాప్కి. షాప్కి వెళ్ళేసరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే కొన్ని సామాన్లు కొనుక్కుంటుంటాడు ఆ షాప్లో. వాళ్ళ అబ్బాయి చిన్న పిల్లాడు బయట నిలబడి ఉంటాడనమాట. చూసారా మీరు కిరాణా షాపుల్లో బయట కొన్ని చాక్లెట్లు గాజు సీసాలో వేసి ముందు పెట్టుంటారనమాట, రైట్? ఆ చాక్లెట్ దుక్కు చూస్తుంటాడు అనమాట, ఆ గుచ్చి గుచ్చి చూస్తుంటాడు ఆ పిల్లలు. అయితే ఆ షాప్ కీపర్ గమనించి, బాబు నీకు ఏదో చాక్లెట్ కావాలి తీసుకోమా పర్వాలేదు అని చెప్తాడు అనమాట. ఆయన చెప్తాడు నో అంకుల్ నాకు వద్దు వద్దు అంకుల్ అని చెప్తుంటాడు అనమాట. మళ్ళీ కొద్దిసేపు తర్వాత షాప్ కీపర్ అంటాడు బాబు తీసుకో పర్వాలేదు, చాలా నువ్వు చిన్నపిల్లాడు కదా చాలా ముద్దుగా ఉన్నావు చాక్లెట్ తీసుకో అంటాడు అనమాట. లేదు నేను తీసుకున్నాను, లేదు అంకుల్ లేదు అంకుల్ అంటారు. పిల్లంటూ అరే నేను షాప్ కీపర్ను, నీ యొక్క ఓనర్ నీ షాప్కి, ఇది నావే నువ్వు తీసుకో నీకేం కావాలో తీసుకో అంటే లేదు అంకుల్ లేదు అంకుల్ అని చెప్తుంటాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ షాప్ కీపరు వెంటనే వచ్చి ఆ గాజు చేసే కప్పు తీసి ఒక ఇన్ని చాక్లెట్లు ఏం చేస్తాడంటే తన పిల్లడికి ఆ పిల్లడి యొక్క చేతుల్లో పెడతాడు. ఆ చేతులు రెండు పిల్లలు రెండు చేతులు చిన్న ఉంటాయి కదా, ఆ చేతులు కూడా పట్టలేవు, అన్ని చాక్లెట్లు పడతాయి అనమాట. తర్వాత వాళ్ళ నాన్న సామాన్లన్నీ కొన్న తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతుంటారు అనమాట. అప్పుడు వాళ్ళ నాన్న ఆ పిల్లడికి అడుగుతాడు, ఒరే బాబు నువ్వేంట్రా అంత బిల్డప్లు ఇచ్చావు ఆ షాప్ అంకుల్ దగ్గర, నీకు చాక్లెట్లు అంత అంత ఇష్టం కదా, నీకంటే ప్రాణం కదా, ఎప్పుడు చాక్లెట్లే తింటుంటావు, ఎన్నిసార్లు వద్దని అదే కావాలంటావు, ఈరోజు ఏంట్రా అలా చేస్తున్నావు, అక్కడ అన్ని బిల్డప్లు ఎందుకు ఇచ్చావు నాన్న అంటే చెప్తాడు, నాన్న మీకు ఒక విషయం తెలుసా, అంకుల్ నాకు తీసుకోమని చెప్పాడు, నేను తీసుకుంటే నేను ఒక చాక్లెటే తీసుకునేవాడిని, కానీ అంకుల్ ఏవగా చూడు ఎన్ని చాక్లెట్లు నాకు దొరికాయి అని చెప్తాడు అనమాట. అప్పుడు వాళ్ళ అని అంటాడు నువ్వు చాలా ఇంటెలిజెంట్ పర్సన్, నువ్వు చాలా తెలివైన వాడు అని చెప్తాడు అనమాట. ప్రభుపాదుల వారు మనకు చెప్తారు ఈ మూడితో మనం భగవంతుడికి ప్రార్థన చేయాలి. కృష్ణ నాకేది మంచిదో, కృష్ణుడు మనకేది మంచిదో, ఇప్పుడు పిల్లలకి పిల్లలకి ఏది మంచిదో పిల్లలు అడగలేరు. ఎప్పుడని చెప్తారు చిన్నపిల్లలు నాకు ఈ పలానా స్కూల్లో జాయిన్ చేయు, పలానా ట్యూషన్లో జాయిన్ చేయు, నాకు ఇది కావాలి అది కావాలి తెలియదు. తల్లిదండ్రులకు తెలుసు వాళ్ళకి ఏ స్కూల్లో జాయిన్ చేయాలి. పెద్ద అయితే వాళ్ళు చెప్తారేమో కానీ చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆలోచించి తన మంచి కోసం ఆలోచించి తన పిల్లడి కన్నా తల్లిదండ్రులకి ఎక్కువ తెలుస్తుంది తన పిల్లలకి ఏది కావాలని. అదేవిధంగా భగవంతుడికి తెలుసు మనకేది కావాలో మనకేది మంచిదో భగవంతుడు తెలుస్తుంది. ఈ విధంగా మనం భగవంతుడి దగ్గర మనం ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ఇప్పుడు మనం మళ్ళీ మన స్టోరీకి వద్దాం. చూడండి ఇక్కడ జస్ట్ బలి యొక్క ఆయన యొక్క శుద్ధమైన భక్తి యొక్క గొప్పతనానికి ఇవన్నీ ఉదాహరణలు. ఆయన యొక్క చిన్న ఆయన యొక్క ఆత్మనివేదన కారణం చేత అంత పెద్ద సుతాల లోకం అధిపతి అయ్యాడు. నెక్స్ట్ మనవంతరంలో ఇంద్రుడు కూడా అవుతాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా ఏది ఉంచుకోడు, టెస్ట్లు అయితే చేస్తాడు, ఆ టెస్ట్లో పాస్ అవ్వడానికి మన ప్రయాసం ఉండాలి. ఇది ఈ విధంగా అయిపోయింది. ఈయన ఏం చేస్తారు, విష్ణు డైరెక్ట్గా వెళ్ళి సుతాల లోకంలో ఉండిపోయారు. అక్కడ లక్ష్మీదేవి వెయిట్ చేస్తుంది, ఏది నా స్వామి ఎవరు రావట్లేదు ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పేసి. అప్పుడు నారదముని వెళ్తాడనమాట విష్ణు లోకాలకు, వైకుంఠ లోకానికి, నారాయణ నారాయణ నారాయణ. అప్పుడు చెప్తాడనమాట లక్ష్మీదేవికి నా స్వామి రావట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఈ స్టోరీ మొత్తం చెప్తారనమాట. సుతల లోకంలో ఉన్నాడు బలి చక్రవర్తి దగ్గర, ఆయన ఇప్పుడు అక్కడ ఉండిపోతారు ఎందుకంటే బలి చక్రవర్తికి ఆయన మాట ఇచ్చారు కాబట్టి. అప్పుడు లక్ష్మీదేవి చెప్తుంది మరి నా స్వామి నా దగ్గరికి వచ్చేది ఎప్పుడు, నేను ఇక్కడ ఒక్కరినున్నాను, నా స్వామిని విడిచిపెట్టి నేను క్షణం కూడా ఉండలేను, ఇప్పుడు ఏం చేయాలి నువ్వే చెప్పని చెప్తుంది అనమాట. అప్పుడు నారదముని లక్ష్మీదేవికి ఒక ఉపాయం ఇస్తారు. ఆ ఉపాయం ఏంటంటే రాఖీ పౌర్ణమి వస్తుంది, ఆ రాఖీ పౌర్ణమి నాడు వెళ్ళి బలి చక్రవర్తికి నీవు రాఖీ బంధనం చేయి, రక్షాబంధనం చేయి, రాఖీ కట్టు, అప్పుడు దానికి కృతజ్ఞత పూర్వకంతో నీకేదో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడు బలి, ఆ గిఫ్ట్కి నీవు నీ స్వామిని నువ్వు అడుక్కో అని చెప్తారనమాట.
ఇదేదో మంచి ఐడియా అని చెప్పేసి వెంటనే లక్ష్మీదేవి ఏం చెప్తుందంటే అక్కడ నుండి రక్షాబంధనం రోజు రాఖీ పౌర్ణమి నాడు మళ్ళీ ఈ సుతాల లోకంకి. సుతాల లోకం ఎక్కడుందంటే పృథ్వీ లోకాల కన్నా కింద ఉంది. అతాల సుతాల తలాతల రసాతల ఇవన్నీ కిందకు ఉన్నాయన్నమాట. ఆ సుతాల లోకంకి వెళ్తుంది. వెంటనే బలి దగ్గరికి వెళ్ళి బలిదేవుడికి బలి మహారాజుకి రక్షాబంధనం చేస్తుంది. బలి చాలా ప్రసన్నులైపోతారని లక్ష్మీదేవి వచ్చినాకు రాఖీ కట్టారని చెప్పేసి రాఖీ కట్టిన తర్వాత మనం ఏదో మనం ఇస్తుంటాం కదా గిఫ్ట్ పూర్వంగా మనం ఇస్తుంటాం కదా, దానికి కారణం ఏంటి చెప్పండి. ఎందుకంటే రక్షాబంధనం మనకి రాఖీ కట్టారు కాబట్టి. ఇందాకే చెప్పాను రాఖీ యొక్క ఉద్దేశం ఏంటి, మన యొక్క రక్షణని ప్రొటెక్షన్ని నిస్వార్థమైన కోరికతో కలుషితము లేని కోరికతో ప్రేమపూర్వకంగా కోరుకోవడమే రక్షాబంధనం యొక్క ముఖ్య ఉద్దేశం. అటువంటి కోరిక మన కోసం ఎవరైనా కోరుకున్నట్లయితే మనం వాళ్ళు కృతజ్ఞులు అవుతాం, రైట్. ఆ కృతజ్ఞత పూర్వకంకి కృతజ్ఞత కోసం మనం ఏదో ఇవ్వాలనుకుంటాం అన్నమాట. ఆ ఇచ్చేదే గిఫ్ట్. అదేవిధంగా బలి చక్రవర్తి కూడా లక్ష్మీదేవికి ఏదో ఇవ్వాలనుకుంటారు. అప్పుడు అడుగుతారు నువ్వు నీకు ఏం కావాలో కోరుకొని చెప్పేసి. అప్పుడు చెప్తుంది అన్నమాట, అన్నయ్య మీ బావగారికి నాకు ఇవ్వని చెప్పేసి. మీన్స్ రాఖీ కడితే చెల్లె అక్క అవుతుంది కదా, విష్ణు ఏమవుతారు బావగారు. జస్ట్ ఇది చెప్పుకోవడానికి, కానీ నాకు విష్ణువు కావాలి, నాకు నా స్వామి కావాలని కోరుకుంటుంది అనమాట. అప్పుడు బలి చాలా బాధపడుతాడు, అయ్యో నేను తప్పు చేస్తానని చెప్పేసి. కానీ మాట ఇచ్చారు కాబట్టి మాట నిలబెట్టుకోవాలి. అప్పుడు మళ్ళీ విష్ణువు దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట ఈ జరిగిందని స్టోరీ చెప్తారు. సరే విష్ణువు కూడా రెడీ అయిపోతారు. తర్వాత విష్ణువు బలి చాలా బాధపడుతుంటాడు అనమాట. ఆ బాధను తట్టుకోలేక విష్ణు మాటిస్తాడు, సరే నేను వెళ్ళిపోతాను కానీ సంవత్సరానికి 4 మాసాలు, చతుర్మాసం అంటాం. చతుర్మాసం అంటే 4 మాసాలు. ఇప్పుడు నడిచేది కూడా చతుర్మాసమే, రైట్. ఈ చతుర్మాసంలో సైన ఏకాదశి నుండి ఉత్పన్న ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి అంటారు, రైట్. సైనం అంటే పడుకోవడం, ఉత్పన్న అంటే లేవటం. సైన ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది, కార్తీక ఏకాదశి కార్తీక నాడు ఉత్పన్న ఏకాదశి వస్తుంది అన్నమాట. ఈ 4 మాసాలు కృష్ణుడు యాక్చువల్ జనరల్ పడుకుంటాడు అనమాట. అటువంటి పడుకునే ఒక సమయంలో విష్ణువు ఏం చేస్తారంటే సుతాల లోకంలోకి వెళ్ళి బలి చక్రవర్తి యొక్క గేటు దగ్గర ఉండి తన భక్తులకి తన యొక్క దర్శనం ఇస్తుంటాడు అనమాట. అది కృష్ణుడి యొక్క విష్ణు యొక్క గొప్పతనం, బలి మహారాజు యొక్క భక్తి గొప్పతనం. ఇప్పుడు చతుర్మాసమే, ఓ ప్రభుజీ చెప్తున్నారు ఇప్పుడు చతుర్మాసం కాబట్టి ఇప్పుడు విష్ణు ఎక్కడ ఉంటారంటే వైకుంఠ లోకంలో కాదు సుతాల లోకంలో ఉంటారని చెప్తున్నారు ఆ ప్రభుజీ. సో ఈ విధంగా లక్ష్మీదేవి బలి చక్రవర్తిగా రాఖీ కట్టి తల్లి మన మళ్ళీ తన స్వాముల వారిని తీసుకోగలిగింది అనమాట. ఇది రక్షాబంధనం. అరే బోల్. ఈ విధంగా చాలా ఉన్నాయి, టైం కూడా దగ్గర అవుతుంది. రక్షాబంధనం, బలి, నెక్స్ట్ బలరాముడి యొక్క తత్వం కోసం మనం కొద్దిగా తెలుసుకున్నాం. హరే కృష్ణ, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఏదైనా చెప్పాలంటే చెప్పుకుందాం, లేకపోతే ఏదైనా ఒక భజన చేసి భజన చేద్దాం, లేకపోతే కొద్దిసేపు కీర్తన చేద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏదైనా కామెంట్ ఉంటే చేయొచ్చు, లేకపోతే మనం వైష్ణవ భజన పాడదాం. జన్మాష్టమి కూడా వస్తుంది, కృష్ణ జన్మాష్టమి 12వ తేదీన 13. ఈరోజు మర్చిపోయాను, ఈరోజు మంచి ఒక స్పెషల్ డే, సారీ అలా గుర్తుకొచ్చింది. ఈరోజు ప్రభుపాదులు వారు అమెరికాకు బయలుదేరిన రోజు. చాలా ఇంపార్టెంట్ డే. ప్రభుపాదులు వారు ఈరోజునే అమెరికా కోసం బయలుదేరతారనమాట, తన గురు మహారాజుల యొక్క ఆదేశాన్ని నెరవేర్చడానికి కోసం.
తన గురువుకి ప్రభుపాదుల వారు 1922లో కలుసుకున్నారు. 1933లో తనకి దీక్ష దొరికింది. 1944లో బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్, భగవద్ దర్శనం అని తెలుగులో ఇప్పుడు కూడా ఉపలబ్ధం ఉంది, దాన్ని రాశారు. 1955లో ఆయన సన్యాసం తీసుకున్నారు. 1966లో ఆయన ఇస్కాన్ స్థాపించారు. 1977లో ప్రభుపాదుల వారు మళ్ళీ బ్యాక్ టు గాడ్ హెడ్ వెళ్ళారనమాట. 1965 నాడు ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే అమెరికాకి వెళ్ళి ఈ చైతన్య మహాప్రభు యొక్క ఈ దివ్యమైన సందేశాన్ని ప్రచారం చేయడానికి ఈరోజు జలదూతలో ప్రయాణించిన రోజు. సో ఇస్కాన్లో చాలా ప్రాముఖ్యమైన, చాలా ప్రత్యేకమైన రోజు ఈరోజు అనమాట. ఎందుకంటే ప్రభుపాదుల వారు ఈరోజు వేసిన అడుగు, ఆ అడుగే ఈరోజు మనం భగవంతుడి కోసం ఈ హరినామం జపించుకోవడానికి కోసం మనకు ఒక అవకాశం దొరికిందనమాట. చాలా గొప్ప రోజు ఆ రోజు ప్రభుపాదుల వారు ఆ అడుగు కారణం చేత మనకి ఇంత అపారమైన లాభం దొరికింది. ప్రభుపాదుల వారే లేనట్లయితే మనం ఈరోజు మనం కూడా అదే ఏదో కిల్లి షాపుల్లో ఏదో పాన్ దుకాణంలో దెబ్బలాడుకునే వాళ్ళం. ఎందుకు పాన్ పత్తలు సున్నం తక్కువ వేసాం, చిన్న చిన్న విషయాలకే దెబ్బలాడుకొని కూర్చుండేవాళ్ళం. అట్లీస్ట్ ఈరోజు భగవంతుడి కథలు, భగవంతుడి యొక్క నామం చర్చించుకునే స్థాయికి వెళ్ళామంటే ఆ ప్రభుపాదుల వారి యొక్క కృప. సో ప్రభుపాదుల వారికి ఈరోజు మనం అందరం ప్రార్థన చేద్దాం. ఇంకా మనలోన ఎన్నో అనర్థాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, అవన్నీ ప్రభుపాదుల వారికి ఆయన యొక్క శరణ కమలాలకు ప్రార్థన చేసి మనకు కూడా ప్రభుపాదుల వారు ఏ మూడుతో అయితే దివ్యమైన శుద్ధమైన కృష్ణ ప్రేమ భక్తిని పంచబడ్డానికి వెళ్ళారో అటువంటిది కూడా మాకు కావాలని. భలే మా జీవితంలో ఎన్నో పొరపాట్లు అవుతున్నాయి, అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నాయి, కింద మీద పడి భక్తి చేస్తున్నాం, మాకు కూడా అటువంటి శుద్ధ భక్తి ప్రదానం చేయమని, మాకు కూడా ప్రభుపాదుల వారికి గురువులకి సేవ చేయగలిగే శక్తిని కావాలని మన ప్రభుపాదుల వారికి ప్రణామం. మనం మన యొక్క ప్రేయర్స్ని అర్పిద్దాం. ప్రభుపాదుల వారి కోసం చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఆయన ఏదది కార్గో షిప్ పై వెళ్ళారన్నమాట. సముద్రంలో ప్రయాణం చేశారు. రెండు హార్ట్ అటాక్లు కూడా ఎదుర్కొన్నారనమాట. అమెరికాలో దిగితే రైట్ సైడ్కి వెళ్ళాలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలో ఆయనకి తెలియదు. ఆయన దగ్గర ధనపూర్వకంగా కూడా ఏం లేదు. ఆయన దగ్గర అప్పుడు ఉండేది 40 రూపాయలు, 42 రూపాయలు ఎంత ఉండే అవి కూడా అక్కడ అమెరికాలో ఆ పని చేయలేదన్నమాట. ఆయన ఒక టంక్ బాక్స్లో, ఒక బాక్స్లో, ఒక పెట్టెలో కొన్ని బుక్స్ తీసుకెళ్లారు. అదే తన యొక్క ఆస్తి. ఈ విధంగా సంవత్సరం పాటు ఎన్నో కష్టాలు పడి ఆయన మనకి ఈ ఇస్కాన్ని మనకు ప్రదానం చేశారు. ఒకసారి నేను గౌరీ గోపాల్ ప్రభు లెక్చర్ ఆలకిస్తున్నాను అనమాట. ఆయన ఎంత కష్టపడ్డారంటే ఒకసారి అంటే టెక్సీలో వెళ్తుంటారు ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారికి 2-3 రోజులు ఫుడ్ దొరకలేదు అమెరికాలో. చాలా ఆకలిగా ఉన్నారనమాట. ఆ టెక్సీలో షేరింగ్ టెక్సీలో వెళ్తున్నారు. ఆ టెక్సీలో ఒక తాగుబోతు ఇప్పి పుల్లగా దుర్వాసన వస్తుంది ఆయన నోటి నుండి. ఆయన యాపిల్ తింటున్నారంట. యాపిల్ తింటుంటే ప్రభుపాదుల వారు ఆ యాపిల్ దిక్కు చూస్తున్నారనమాట. చూస్తుంటే అప్పుడు ఆ ఇప్పి అడుగుతాడు మీకు కావాలని చెప్పేసి. అప్పుడు ప్రభుపాదుల వారు తల ఊపుతారనమాట. అప్పుడు ఆ ఇప్పి అటువంటి దుర్వాసన, అటువంటి గందిగి, అటువంటి నీచ, అటువంటి అంటే అంత తుచ్చమైన జీవుడు. ప్రభుపాదుల వారు చాలా ఉత్తమమైన వారు. అటువంటి జీవుడు తిని ఎంగిలి ఒక పక్క తిని యాపిల్ని ప్రభుపాదుల వారికి ఇస్తే ప్రభుపాదుల వారు రెండో వైపు నుండి కొద్ది తింటారంట ఆ యాపిల్ని. చూడండి, ప్రభుపాదుల వారు వృందావన ధామంలో రాధా దామోదర మందిరంలో ఉండేవారు. ఆయన మనల్ని భక్తి ప్రదానం చేయడానికి ఆయన ఎన్ని కష్టాలు తీసుకున్నారు. ప్రభుపాదుల వారికి అందరూ కొన్నిసార్లు అటాక్ కూడా చేస్తారని, మర్డర్ చేయడానికి చాలా ఇబ్బందులు పెడతారు అమెరికాలో. అవన్నీ ఆయన ఎదుర్కొన్నారు మనకి ఇటువంటి శుద్ధమైన కృష్ణ భక్తిని ప్రదానం చేయడానికి. మనం ఎంతో ఆయనకి కృతజ్ఞతలు అవ్వాలి.
మనకి రాముడు బలరాముడు కృష్ణుడు చిన్నప్పటి నుండి ఏదో పేర్లే విన్నాం తప్ప వీళ్ళే భగవంతులు, వీళ్ళనే పూజించాలి, వీళ్ళు పూజించడమే మన మానవ జీవితం యొక్క ధ్యేయం అనే సంగతిని మనం తెలుసుకోలేదు. చైతన్య మహాప్రభువుల వారి కోసం తెలియదు. ఈ భగవద్గీత యొక్క యథాతథాన్ని కూడా మనకి ఎవరు అందించేవారు లేరు. భగవద్గీత పై నోటుకు వచ్చేవాళ్ళు ఎందరో కవులు అయిపోయారు, టిక్కాకారులు అయిపోయారు. వాళ్ళకు వచ్చిన ఉద్దేశాలతో ఎన్నో రాశారన్నమాట. కానీ ప్రభుపాదుల వారే రియల్ పర్సన్. భగవంతుడు ఏ ఉద్దేశంతో భగవద్గీత చెప్పాలనుకున్నాడో ఆ ఉద్దేశాన్నే తన యొక్క భగవద్గీతలో పెట్టి మనందరికి అందజేశారనమాట. మనం ఎంత కృతజ్ఞతలు అవ్వాలి. కొన్నిసార్లు నేను మొన్న భాగవతం 11వ స్కందంలో లాస్ట్లో చూశానమాట, వ్యాధస్తుతులని ఒక అధ్యాయం వస్తుంది. అది నేను చదివితే నా బుర్ర అంటే తల పనిచేయలేదు. ఏంటి రాస్తున్నారు ప్రభుపాదుల వారు, తన శిష్యులు తన పరిపాటలు రాస్తున్న అస్సలు అర్థం కావట్లేదు. నాకైతే విసుగొస్తుంది ఆ బుక్ చదవగానే, అంటే ఆ అధ్యాయం చదవగానే. సారీ అనకూడదు, కానీ ఉన్న మాట అయితే చెప్తున్నాను. అంత సిక్కు చిక్కులు అనమాట ఆ వేదాలు, వేదస్థుతులు చేసేవి. వేదస్థుతులే ఇంకా వేదాలు పురాణాలు 108 ఉపనిషత్తులు, 4 వేదాలు ఉన్నాయి, పురాణాలు 18 పురాణాలు ఉన్నాయి, ఇటువంటివి అనేకమైన ఉన్నాయి శాస్త్రాలు. అవి మనకి ఎక్కడ అర్థమవుతుందో చెప్పండి. అంతెందుకు మన ఊర్లో పెళ్లి చేస్తుంటే బ్రాహ్మణులు ఏవో 4 మాటలు పాడతారు కదా, అవే మనకు అర్థం కావు. మనకి ఇంక శాస్త్రాల వరకు విడిచిపెట్టండి, మనకి ఎక్కడ అర్థమయ్యేది? నానా శాస్త్ర నిపుణుకో, నానా శాస్త్రాలు అన్ని శాస్త్రాల యొక్క చదివి దాని యొక్క నిచోడు, దాని యొక్క సారాంశాన్ని ప్రభుపాదుల వారు మనకి ఇచ్చారు. ఎటువంటిదంటే మనకి ఆవు కావాలంటే, సారీ మీకు శుద్ధమైన నెయ్యి కావాలంటే మనం ఏం చేశారంటే, ఎవరో చెప్పారు నాకు నెయ్యి కావాలని షాప్కి వెళ్తే ఆవు ఇచ్చారంట. ఆవును మీరేం చేసుకోవాలి, ఆ ఆవు నుండి నెయ్యి తీయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అయ్యా. ఆవు కనవాలి, ఆవుని మీరు పాలించాలి, దానికి చక్కని గడ్డి వేయాలి, అది ప్రెగ్నెంట్ అవుతుంది, పిల్ల వస్తుంది అంటే దూడ వస్తుంది బయటికి, దాన్ని దూడ నుండి ఆవు నుండి కొన్ని పాలు తీయాలి, పాలునేమో పెరుగుగా మార్చాలి, పెరుగునేమో చిలకాలి, దాని నుండి వెన్న వస్తుంది, వెన్నను మరిగిపెట్టిన తర్వాతే నెయ్యి వస్తుంది. ఎంత పెద్ద ప్రాసెస్ ఇదైతే మనకు అర్థమవుతుంది కూడా. వేదాల్లో ఎంతో ఎన్నెన్నో రాశారు, ఆ వేదాలు మనకు చదివితే అస్సలు అర్థమే కావు. అటు ఆ వేదాల్లో ఎన్నైతే రాశారో ఆ వేదాలన్నిటికీ యొక్క సారం ఏంటంటే భగవంతుడి యొక్క చరణకమలాలని పొందడం. అటువంటి సారాంశాన్ని మనకు ప్రభుపాదులారు ఈజీ వేలో మనకు అందజేశారన్నమాట. మళ్ళీ ఎక్కడ కూడా మన ప్రాసెస్లో బోరింగ్ ప్రాసెస్ ఎక్కర్లేదు. మీరు గమనించండి, మార్నింగ్ లేవగానే సంసార దావ నడలిడలోక ప్రణయ కారుణ్య గణగణత్వం, వా మస్త్ సాంగ్. చూడండి ప్రభుపాదులు వారు ఎంత బాగా చేస్తారు. తర్వాత అందులో డాన్స్ వేయాలి, కీర్తన అవుతుంది, తర్వాత నరసింహారతి, తర్వాత బృందాయ తులసి దివ్యాయ ప్రియాయ కేశవచ్చస విష్ణు భక్తి ప్రదేవి సత్యవతే నమో నమ బృందాయ బృందమారాణి. తులసి యొక్క కీర్తన జరుగుతుంది, తులసి యొక్క స్పర్శ చేస్తాం, తులసికి జలార్పణం చేస్తాం. మార్నింగ్ ప్రోగ్రామ్ ఎంత శుద్ధమైనది. తర్వాత జపం, తర్వాత భాగవతం, తర్వాత ప్రసాదం, తర్వాత మన రొటీన్ డ్యూటీలోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ రాగానే ప్రభుపాదుల టెంపుల్లో భగవద్గీత క్లాసులు, మళ్ళీ ప్రసాదం, ఎంత శుద్ధమైన ఫుడ్ మనం తీసుకుంటున్నాం. లేకపోతే తమో గుణం యొక్క ఫుడ్ని మనం తీసుకునేవాళ్ళం, ఇప్పుడు సత్వగుణం సత్వం శుద్ధ సత్వం అటువంటి ప్రసాదాన్ని మనం నైవేద్యం భోగం మనం భగవంతుడికి నైవేద్యం పెట్టి అటువంటి శుద్ధమైన సత్వంతో కూడుకున్న భోగాన్ని మనం తీసుకుంటున్నాం. శుద్ధమైన ఆలోచనలు, శుద్ధమైన వ్యక్తులు, శుద్ధమైన గురువులు, శుద్ధమైన శాస్త్రాలు, శుద్ధమైన నామం, అంత శుద్ధం. మన యొక్క ఆలోచనలు మార్పులైతే రాలేదు, కానీ ప్రయత్నం అయితే ఇస్తున్నాం. ఒకసారి ప్రభుపాదుల వారి శిష్యులు అమెరికాలో వెళ్తుంటారు రోడ్డు పైన. అక్కడ రోడ్డులో సిగ్నల్ వేసేటప్పుడు కొన్ని లైనింగ్స్ ఉంటాయి, ఆ బోర్డర్లు దాటకూడదు అనమాట. ఆ బోర్డర్లు దాటగానే అంటున్నా అక్కడ సో పోలీసు వచ్చి తన ప్రభుపాదుల వారి శిష్యులతో చాలా గేర మాట్లాడితే ఈయన కూడా కోపంతో చాలా గేర మాట్లాడుతున్నారు అనమాట. ఇద్దరు అంటే కొట్టుకునే స్థితిలోకి వస్తారనమాట. ఆయన అప్పుడేం లేదు, అప్పుడు ఆయన అన్నారు నువ్వు తిలకం పెట్టుకున్నావు, కంటిమాల వేసున్నావు, ఈ సాధువులా కనిపిస్తున్నావు, నీకు ఎందుకు ఎంత కోపం వచ్చిందంటే. అప్పుడు ఆయన చెప్తాడనమాట,
ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీ బ్రతికిపోయావు. వారు మాసాల ముందు నాకు ఇలా కలిసి ఉంటే నీకు ఇప్పటి వరకు ఆల్రెడీ రెండు లాగించేవారు నన్ను. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి ఆ పాటు కంట్రోల్కి వచ్చాను, నీకు కొట్టుకుంటున్నానని చెప్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే మనలో ప్రాసెస్ జరుగుతుంది, బట్ కూడా టైం అవుతుంది, కొద్ది టైం పడుతుంది, కానీ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అటువంటి ప్రభుపాదుల వారు మనకి ఆ శాస్త్రాల యొక్క నిచ్చోడిని మనకి ఇచ్చారు. మీరేం వంట చేయని అవసరం లేదు. మీకు ఒక పది మంచి ఒక పది పదిహేను ఐటమ్స్తో కూడుకున్న భోజనాన్ని పల్లెరం రెడీ చేసి ప్రభుపాదుల వారు అది కూడా చెప్పలేదు. పలానా భగవద్గీతలో 18.66 శ్లోకం చదువుకోండి అలా చెప్పలేదు ప్రభుపాదుల వారు. చెప్పారు, ప్లస్ ప్రాసెస్ చేసుకోవడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ కూడా చేసిచ్చారు, భక్తుల యొక్క సాంగత్యాన్ని ఇచ్చారు. ఎంతమంది మహారాజులకు ఇచ్చారు, ఎంతమంది తన యొక్క భక్తులు సాంగత్యాన్ని ఇచ్చారు ధామ్ విజిటింగ్ చేసుకోవడానికి, గోశాలల్ని ఎన్ని ప్రభుపాదుల వారు మన కోసం ప్రదానం చేశారు. సో ప్రభుపాదుల వారికి చాలా గ్రాటిట్యూడ్, చాలా కృతజ్ఞతలు. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు, ఎప్పుడు కూడా మనం మర్చిపోవడానికి ప్రయత్నించకూడదు. ప్రభుపాదుల వారు ఇచ్చింది చెప్తారనమాట, మనకి ఎవ్వరు కూడా ఎవరు మనకి ఎవరైనా మనకి వెళ్ళవేస్తారు ఉన్నారంటే అది ప్రభుపాదుల వారు. కృష్ణుడి కన్నా ప్రభుపాదుల వారు మన జీవితంలో గొప్పవాళ్ళు. ఎందుకంటే ప్రభుపాదుల వారు ఉంటేనే మనకి కృష్ణుడు ప్రాప్తి అవుతాడు, గుర్తుంచుకోండి. అందుకని మన జీవితంలో పెద్ద పాత్ర ఎవరంటే ప్రభుపాదుల వారు. ఈరోజు ప్రభుపాదుల వారు అటువంటి డిస్ట్రిబ్యూషన్ కోసం, అటువంటి శుద్ధ భక్తిని ప్రచారం కోసం ఈరోజు చేసిన అడుగే ఈరోజు చేశారు. అమెరికాకి బయలుదేరిన రోజు ఇది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ప్రభుపాదుల వారికి ప్రదానం చేయండి. ప్రభుపాద్ ఇంకా మీకోసం ఎక్కువ తెలుసుకోవడానికి మాకు శక్తినివ్వండి. మీ మీ మూమెంట్లో మీ యొక్క ప్రతినిధులకి సేవ చేయడానికి మాకు శక్తినివ్వండి. ఆ భగవంతుడి యొక్క శుద్ధ భక్తిని పొందడానికి మాకు శక్తిని కావాలని మనం ప్రభుపాదుల వారికి హృదయపూర్వకంగా ప్రార్థిస్తుండాలి. ప్రభుపాదుల వారి కృతజ్ఞతలు మనం తెలియజేసుకోవాలి. ఎల్లప్పుడు గ్రేట్ పూల్ అవ్వాలి. ఒక ప్రభు చెప్తారు, మనం గ్రేట్ పూల్ అవ్వకపోతే మనం గ్రేట్ పూల్ అయిపోతామని చెప్పేసి మనం గ్రేట్ పూల్గా ఉండాలి, కృతజ్ఞతంతో ఉండాలి ప్రభుపాదుల వారికి. ఈరోజు ఈరోజే కాదు, ఎప్పటికీ మన జీవితాంతం. ఇలా ప్రభుపాదుల వారు ఇచ్చింది అసాధ్యమైనది, వెలకట్టలేనిది. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఎంతో ఓపికతో నన్ను క్షమించారు, టాలరెట్స్ చేశారు. ఓకే, మీకు అర్థమైందో లేదో నాకైతే ఏం తెలియదు, కానీ ఏదో నేను బ్రేకింగ్ వర్డ్స్ నాకు వచ్చినది రానిది ఏదో చెప్పడానికి ప్రయత్నించాను. బికాజ్ ప్రభుజీ ఈరోజు ఆబ్సెన్స్, ప్రభుజీ కనెక్టివిటీ ప్రాబ్లం వల్ల రాలేకపోయారు. ఆయన యొక్క పర్మిషన్తో, మీ అందరి పర్మిషన్తో ఏదో భగవంతుడి కోసం వాళ్ళ మాటలు చెప్పాలనుకున్నాను. తప్పులుంటే నన్ను నేను హృదయపూర్వకంగా కోరుకున్నాను, మీ అందరు నన్ను క్షమించండి. కొన్ని మాటలు మీకు ఏదైనా నచ్చితే అవి తీసుకెళ్ళి మన హృదయంలో పాటించడానికి మనం అందరం ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఎవరైనా ఏమని చెప్పాలనుకుంటే చెప్పవచ్చు. ఇంకా హరే కృష్ణ. ప్రతి డివోటీస్ ప్రతి ఒక్కరు అందరూ కలిసి రాజసేవకి ఒకసారి మూడు సార్లు హరి బోల్ చెప్పండి. హరి బోల్, హరి బోల్, హరి బోల్. హరే కృష్ణ ప్రభు. రాజేశ్వర అర్థమైందా ప్రభు నేను చెప్పిన వేట? అర్థమయ్యా ముక్కలు. సారీ, మీ అంత క్వాలిఫికేషన్ అయితే నా దగ్గర లేదు ప్రభు, ఏదో ప్రభుజీ రాలేదని చెప్పాం. సారీ. హరే కృష్ణ. సరే ఉంటామైతే ఎవరి. హరే కృష్ణ. ప్రతి ప్రభు ఇప్పుడు జాయిన్ అయ్యారు. హరి బోల్ ప్రభు. సరే ఇంకా 3 మినిట్స్ ఉంది, ఎవరైనా ఏమని చెప్పాలంటే చెప్పుకో చెప్పొచ్చు మీరు.
లేకపోతే కొద్దిసేపు కీర్తన చేద్దామా 3 మినిట్స్ లో? హరే కృష్ణ 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 రే హరే, హరే రామ రే రామ 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 రే హరే, హరే కృష్ణ 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 రే హరే, హరే రామ రే రామ 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 హరే కృష్ణ 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 రే హరే, హరే రామ రే రామ 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 రే హరే, హరే కృష్ణ 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 రే హరే, హరే రామ రే రామ హరే కృష్ణ 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 రే హరే, హరే రామ రే రామ 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 రే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రే రామ 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 రే జయ ప్రభుపద 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 జయ ప్రభుపద జయ ప్రభుపద జయ ప్రభుపద 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 జయ ప్రభుపద జయ ప్రభుపద 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 జయ జయ ప్రభుపద జయ జయ ప్రభుపద జగద్గురు శ్రీల ప్రభుపాదకి ఆయ గౌర ప్రేమనందే హరి హరి, థ్యాంక్ యూ సో మచ్, హరే కృష్ణ హరే కృష్ణ.